ఆదికాండ 21వ అధ్యాయంలో మనం హాగర్ అనే స్త్రీని చూస్తున్నాం. ఆమె గట్టిగా ఏడుస్తుంది అరణ్యంలో. ఆమె ప్రయాణిస్తూ తన చిన్న కుమారుడితో అక్కడ నీళ్ళు అయిపోయే భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. ఆ కుర్రవాడు నీళ్ళు కొరకు ఏడుస్తున్నాడు అరణ్యంలో. మరి నీళ్లు వచ్చే అవకాశం లేదు కనుక ఆమె నిస్సహాయంగా గట్టిగా ఏడుస్తుంది. మరి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడు అని చెప్పిన ప్రభు ఈ కుమార్తె ఏడుస్తుంటే ఆయన ఊరుకోలేదు. ఆమె ఏడుస్తుంది దానికి కారణం ఏంటంటే అరణ్యంలో తనకు సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. సాధారణంగా మనకు మాట వింటుంటాం అరణ్య రోదన అని. అరణ్య రోదన అంటే అరణ్యంలో ఏడిస్తే అక్కడ మనుషులు ఎవరు ఉండరు కనుక అదంతా వేస్ట్ అని. కానీ మన దేవుడు సర్వాంతర్యామైన దేవుడు. ఆయన అన్ని చోట్ల ఉన్న దేవుడు. అరణ్యలో ఉన్నా కానీ నువ్వు సముద్రంలో ఉన్నా కానీ సముద్ర అగాధంలో చేప కడుపులో ఉన్న యోనా ప్రార్థన చేసినప్పుడు కూడా ఆయన వినిన దేవుడు. అన్ని చోట్ల ఉన్న సృష్టికర్త ఆయన దేవుడి నుండి ఏ మనిషి కూడా తప్పించుకొని పోలేడు. కనుక ఈ స్త్రీ ఇక్కడ ఎలుగెత్తి ఏడుస్తుంది. కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఈ ఏడవని సాధారణంగా స్త్రీలకి అలవాటు. అదే రీతిగా ఆమె కూడా ఏడుస్తుంది, గట్టిగా ఏడుస్తుంది. మరి అరణ్యంలో సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు కానీ ఏ జంతువు అన్నా రావాలి ఏడుపు అంతే. మరి ఆ సమయంలో ఆమె అనుకుంటుంది ఆ కుమారు యొక్క చావు నేను చూడలేను. ఆమె 16వ అధ్యాయంలో ఆమెను చూసినప్పుడు దేవుడు ఆమెకు ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు. నీ కుమారుని సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను, లెక్కింపలేనంతగా విస్తరింపజేస్తాను. అతని సహోదరులు ఎదుట అతడు నివసించుననే మాట కనబడుతుంది. మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం యొక్క విలువ ఆమెకు తెలియదు. అతను నివసించును అని దేవుడు చెప్పినప్పుడు నా కుమారుడు చచ్చిపోతాడు అని ఆడడం అనేది మరి అవిశ్వాసాన్ని సూచిస్తుంది. మరి ఆమె ఏం చేసి ఉండాలంటే ప్రభా నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, నివసిస్తాడన్నావు, సంతానం విస్తరింపజేస్తావన్నా, లెక్కింపు సత్యం కాకుండా కనుక నా కుమారుడు ఇప్పుడు చావడానికి వీలు లేదు అని దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థన చేసి ఉండాల్సింది, గోజాడాల్సింది. కానీ దానికి బదులుగా ఏం చేస్తుందంటే ఆమె నా కుమారుని చావు నేను చూడలేను. సైతాను ఎప్పుడూ రెడీగా ఉంటుంది దేవుని బిడ్డలు శోధించడానికి, మనుషుల్లో నిరాశ కల్పించి నువ్వు చచ్చిపో నీ చచ్చిపోతే నీ బాధలన్నీ ఎండ్ అయిపోతాయి అని సైతాన్ని నేర్పిస్తుంటుంది. కానీ సైతాను వాడు హత్య చేయడానికి ఆయన వచ్చాడని రాయబడింది. కనుక సైతాను మాటలు విని అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చనిపోతే బాధలన్నీ వదిలిపోతాయి అనుకుంటున్నారు. కానీ అసలైన బాధలు నరకలో మొదలవుతాయని మనుషులకి తెలియదు. కానీ దేవుని బిడ్డలకైతే ఆయన గొప్ప వాక్యాన్ని ఇచ్చాడు. ఆయన ఏ విషయంలో కూడా ధైర్యపడి నిరాశపడి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరము ఎంత మాత్రమో లేదు. ఎందుకంటే ఆయన అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు. ఆయన ఎటువంటి పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడు, ఎటువంటి మనిషినైనా మార్చగలిగిన దేవుడు. అయితే మరి హాగరు ఒక ఐగుప్తు బ్యాక్గ్రౌండ్లో వచ్చింది కనుక ఆమెకి ఇవన్నీ తెలియదు. అయితే మొదటిసారి 16వ అధ్యాయంలో తన యజమానురాలైన శారా నుండి పారిపోతున్నప్పుడు దేవుడు తన దూతను పంపించాడు. దూతను పంపించినప్పుడు ఆమె పేరు పెట్టింది నువ్వు చూచుచున్న దేవుడు నీవే. అంటే ఇంతకాలం ఆమె పూజించింది చూడని దేవుడికి అన్నమాట. కనుక ఎన్ని దేవుళ్ళనే పూజించినా ఎవరూ నన్ను చూడలేదు, నాతో మాట్లాడలేదు. కానీ నేను చూస్తున్న దేవుడు కనుక నీ దూతను పంపించినతో మాట్లాడుతున్నా చాలా సంతోషంతో. చూచిస్తున్న దేవుడు నీ వేరు పేరు పెట్టింది. మరి ఇప్పుడు 21వ అధ్యాయంలో ఆమెకు ఒక శోధన వచ్చినప్పుడు ఈ చూచిస్తున్న దేవుడు ఏమైపోయిందో మర్చిపోయింది. సాధారణంగా మనుషులు అంతే కదా, ఒక కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఏడడం మొదలేస్తారు తప్ప దేవుని వాగ్దానాల్ని జ్ఞాపకం చేసుకోరు. తన సహోదరు అతను నివసించిన ఒక వాగ్దానం ఇచ్చాడు. మన 21వ అధ్యాయంలో 25వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే అతడు తన సహోదరుల ఎదుట నివాసం ఏర్పరచుకునేనని వాక్యం రాయబడింది. కనుక దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఆయన దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. మరి పాపం శారమ్మ గారు 10 సంవత్సరాల మట్టుకే కనిపెట్టింది. 25 సంవత్సరాల తర్వాత దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు బిడ్డలు ఇస్తానని. ఆ 10 సంవత్సరాల తర్వాత ఒక తప్పుడు సలహా ఇచ్చి ఆమె కోరి కష్టాలు తెచ్చుకుంది. కనుక ఆ సమయంలో ఆవిడ
తన యజమానురాలు పారిపోతున్నప్పుడు నీవు ఎక్కడి నుండి వస్తున్నావు ఎక్కడికి వెళుతున్నావు అని దూత అడిగినప్పుడు చెప్పింది ఆ యజమానురాలైనా శారా నుండి పారిపోతున్నా. ఆ సమయంలో ఆ దూత ఏమైనా పిలిచిందంటే శారై దాసురాలవైనా హాగ్ర. ఎందుకంటే హాగ్ర సమయంలో ఏమనుకుంటుంది తన దాసురాలు కాదు కానీ అబ్రహాం యొక్క సామ్రాజ్యానికి తనే రాణి అయిపోయాను అనుకుంటుంది ఎందుకంటే గర్భవతి అయింది కనుక. కనుక అది గుర్తు చేయడం కొరకు దూత చెప్తుంది పిలిచిందామని సారై దాసి అయినా హాగరు. ఆమె తను తాను హెచ్చించేసుకుంది దేవుని వాక్యాలు ఉంది కదా, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడు. ఆయన బలిష్టమైన చేతి కింద మీరు అడిగి ఉండి తగిన సమయం ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడని. కనుక దేవుడు హెచ్చించే వరకు ఆమె కనిపెట్టలేదు కానీ తన మట్టుకు తానే హెచ్చించేసుకొని తనే తన యజమానురాలిని నీచంగా చూడడం మొదలుపెట్టేటప్పుడు శారా కూడా ఆమె శ్రమ పెట్టింది. అందువల్ల ఆమె పారిపోతుంది. ఆ సమయంలో దేవుడాన్ని దర్శించి ఆమెకు మంచి వాగ్దానం ఇచ్చాడు. మరి రెండవసారి కుమారుడు పుట్టిన తర్వాత ఇష్మాయిల్ పుట్టిన తర్వాత ఆమెను పంపించి వేయమని శారా చెప్పింది. శారా చెప్పినప్పుడు పాపం అబ్రహాముకి చాలా దుఃఖం కలిగింది. ఎందుకంటే 86 సంవత్సరాలు తన ఇంటిలో చంటిపోయినట్లు లేరు. ఇప్పుడు ఇష్మాయిల్ పుట్టిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాడు అబ్రహాము. తన సమయం అంతా కూడా ఆ చిన్న బిడ్డతోనే గడుపుతున్నాడు. ఆ రీతిగా ఉన్నప్పుడు బిడ్డను హాగర్ని పంపించమేమని చెప్పినప్పుడు ఆ చిన్నవాడిని బట్టి దుఃఖపడ్డాడంట. అయ్యో ఇష్మాయిల్ వెళ్ళిపోతాడు ఈ చిన్నవాడితో ఇన్ని రోజులు ఆడుకున్నాను ఆయన అబ్రహాం పాపం చాలా విచారపడ్డాడు. కానీ దేవుడు కూడా చెప్పాడు నువ్వు పంపించి వేయి సారా మాట వినని. కనుక పంపించమేమని చెప్పినప్పుడు ఈ నీళ్ళ తెత్తి ఇవ్వించి పంపేశాడు. ఆ సడన్గా మరి మధ్యలో నీళ్ళు అయిపోయి ఇటువంటి భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు మరి పంపించాయని చెప్పాడు కానీ దేవుడు కనపడతాను అన్నాడు. జరగబోయే సంగతి ఆయనకు తెలుసు. అందుకని దారిలో ఎక్కడైతే నీటి ఊట ఉందో అదే మార్గంలో నడిపించాడు. మరి అరణ్యంలో మరి రోడ్లు ఏమి ఉండవు కదా, ఏ ఇటు పడితే అటు పోవచ్చు. కానీ ఎక్కడైతే ఈ నీటి ఊట ఉన్నదో అక్కడికే ఆ మార్గంగానే వెళ్ళేటట్టు పంపించాడు. కానీ పాపం దుఃఖంలో ఉన్న ఆగ్రహం చూడలేకపోయింది. ఆ సమయంలో మరి ప్రార్థన చేసేటంత విశ్వాసం అవి లేకపోయింది. వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన నెరవేరుస్తాడు అని ఆ విశ్వాసం కూడా ఆమెకు లేకపోయింది. కనుక ఏదో చెక్కును ఇంట్లో పెట్టేసి పేపర్లో పెట్టేసి దాచుకున్నట్టుగా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఆమె ఉపయోగించుకోలేదు. దేవుడు వాగ్దానాలు ఇచ్చారంటే ఆయన నెరవేర్చే దేవుడు. అనేక మంది దినాల్లో అవిధేయులైన బిడ్డలు బట్టి దుఃఖపడుతున్నారు, అలాగే తాగుబోతులైన భర్తలు బట్టి దుఃఖపడుతున్నారు. వారి విషయమే ప్రార్థించి ప్రభువా నువ్వు నాకు వాగ్దానం ఇచ్చి ఇయ్యని అడిగినప్పుడు ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఆ ప్రార్థనలో ఒక మాట వాడతాను పీడించేయాలన్నమాట. దేవుని వాక్యాలు ఉంది, యెహోవా జ్ఞాపకకర్తలారా మీరు విశ్రమింపకుడి, ఆయనను విశ్రమింపనీయకుడి. కనుక విశ్రమింపకు ఆయన కూడా విశ్రమింపనీయకూడదంటే మనం ఎంతగా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసి విసిగించేయాలన్నమాట. దేవుని వాక్యంలో మనం ఆ విధవరాలను చూస్తున్నాం. ఈమె మాటి మాటికి వచ్చి గోజాడుకుండునట్లు నేను న్యాయమతీతులు అనుకున్నాడు, విసిగిపోయి న్యాయం తీర్చేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడైతే సంతోషంతో అలా పదిసార్లు తన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన సంతోషంతో ఆయన సమస్తాన్ని చేసే దేవుడు. ఆయన మన గురించి పట్టించుకునే దేవుడు. కనుక ఈ అమ్మాయి ఒంటరిగా పాపం అరణ్యంలో వెళ్ళిపోతుంది. ఆయన ముందుగానే ఆలోచించి ఆ నీటి ఊడ దగ్గర నుండి వెళ్ళేటట్టుగా ఆయన మార్గాన్ని తెరిచాడు. మరి దేవుని గ్రంథంలో ఇంకొక చోట మనం చూస్తే యోహాను సువార్తలో ఆయన సాయంకాలం అయినప్పుడు ఆడ ఒంటరిగా ఉన్నాడని ఉంది. ఎందుకంటే ప్రార్థన చేసుకోవాలి కనుక శిష్యులు బలవంతంగా పంపేశాడు అని ఉంది. ఆ సాయంకాల సమయంలో బయలుదేరే వీరు చీకట్లు వెళుతున్నారు కనుక వీడు ఎలాగున్నారు ఏంటో అని ఆయన చూస్తూనే గమనిస్తానున్నాడు. ఎప్పుడైతే గాలి కట్టి బాగా ఆ చీకట్లో వాళ్ళు కష్టపడుతున్నారు, పడవను నడపడానికి కష్టపడుతున్నారు, ఆ సమయంలో ఆయన బయలుదేరి వచ్చేసాడు. ఆయన బయలుదేరి రావడానికి ఆయనకి బోట్ లేదు చీకట్లో. కానీ ఆయన ఊరుకోలేదు, నా బిడ్డ శ్రమ పడుతున్నారు కనుక నేను వెళ్ళి నన్ను ఆదుకోవాలని అటువంటి ప్రేమతో ఆయన సముద్రం మీద నడుచుకొని వచ్చేసాడండి. అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు, ఆపదలో ఆదుకునే దేవుడు. కానీ హాగరికి విషయాలన్నీ తెలియదు. ఆపదలో ఆపత్కాలం నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చుతానని చెప్పిన దేవుడు
తనకు సహాయం చేస్తాడని తనకు తెలియదు. కనుక ఇక్కడ నీళ్ళు ఎలాగొస్తాయి, నా కొడుకు చనిపోతున్నాడు అనే ఆమె బాధపడిపోతుంది. దేవుడు వస్తుంది. మరి ఒక రకంగా ఇది చాలా విచారకరమైన సంగతి. ఆ దేవుని యొక్క శక్తి ఆమెకు తెలియలేదు. మన అరణ్యాలు ఏలియాన్ చూస్తున్నా, ఆయన కూడా ఒక సమయంలో చాలా నిరాశ పడిపోయి నీకు చెంత మటుకు చాలు నన్ను తీసుకో ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయంలో దూతను పంపించి ఆయనకి ఆ రొట్టెను నీళ్లతో బుడ్డిని కూడా తీసుకొచ్చి పెట్టిందండి. కనుక మరి హాగరేం ప్రార్థన చేయాలి, ప్రభు నువ్వు నా కుమారుడు చావడానికి వీలు లేదు, నువ్వు వాగ్దానం ఇచ్చావు కనుక నువ్వు వర్షం పంపించి నీళ్ళు ఇస్తావు, లేకపోతే ఏదన్నా కాకి ఒక బాటిల్ తీసుకొచ్చి పడేస్తున్నట్టు చేస్తావు, లేకపోతే ఒక చంసానికి నువ్వు గోతిని చీల్చి నీళ్ళు ఇచ్చినట్టుగా ఆ రీతికి ఏమన్నా గోతిలో ఉండి నువ్వేమన్నా నీటి ఊటను పుట్టిస్తావో నాకు తెలియదు, నా పిల్లడు మటు చేయడానికి వీల్లేదని ప్రార్థన చేయడానికి బదులు దేవుని యొక్క శక్తిని ఆమె తెలుసుకోలేదు. అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు ఆయనకు బండను చీల్చి అందులో సముద్రం అంత విస్తారముగా తన ప్రజలకు తాగడానికి నీళ్ళు ఇచ్చాడని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏ ఒక శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోవడం వల్ల ఏమీ లాభం లేదు. కానీ ఆ ఏలియా కూడా తన జీవితంలో ఎంతో నిరాశపడిపోయి ఆ అరణ్యంలో నన్ను తీసుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడి నీ వచ్చే హెరోబ్ కొండ మీద నిలబడని చెప్పాడు. ఆ ఎప్పుడైతే అక్కడ ఆయన దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆ మెల్లని స్వరాన్ని విన్నాడో ఆయన గొప్ప శక్తి వచ్చేసింది. ఒక స్త్రీ చంపుతానంటే భయపడి పారిపోయి అరణ్యంలో దాక్కున్న ఏలియా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, అంతవరకు కర్మల పర్వతం మీద అగ్ని కురిపించిన ఈయనకి ఇంత పిరికితనం వచ్చేసింది. మరి ఇప్పుడు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కనిపెట్టి మెల్లని స్వరాన్ని విన్నాడో మళ్ళా గొప్ప ధైర్యం వచ్చేసింది ఆయనకి. ఈసారి ఆ ఇస్రాయేల్ రాజు మనుషులు పంపి ఏలియాను పట్టుకొని రా అన్నప్పుడు రెండుసార్లు అగ్ని కురిపించాడు. మూడోసారి మళ్ళా 50 మందిని పంపినప్పుడు వెళ్ళాడు. కనుక మళ్ళా అగ్నిని రప్పించగలిగిన శక్తి వచ్చింది. కనుక ఒక శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చునే వాళ్ళుగా కాకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆయన మనల్ని బలపరుస్తాడు. కనుక ఏలియాకి నీళ్ళని పంపించిన దేవుడు ఈ అరణ్యంలో ఆమెకు కూడా నీళ్ళని ఇవ్వగలడు. కానీ ఆమె ఏడుస్తూ ఉంది, కానీ మనుషులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడని చెప్పిన దేవుడు ఆమె యొక్క ఏడుపును చూడలేక దూతను పంపించాడు. అలాగే మద్దలైన మరియా ఏడుస్తున్నప్పుడు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. కనుక తన బిడ్డలు ఏడుస్తుంటే ఆయన సంతోషించలేడు. మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుతున్న దేవుడు అయితే ఆయన అందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన గొప్ప కార్యాలు మనకు చేస్తాడు. ఈ సమయంలో హాగరు మనకు జ్ఞాపకం చేస్తుంది, శ్రమ వచ్చినప్పుడు ఏడవద్దు, కానీ దేవుని సన్నిధిలో విశ్వాసం అని చెప్పుకుంటున్నాం మనము. ప్రార్థన చేసి జవా వచ్చే వరకు కూడా ఆయన సన్నిధిలో కనిపెట్టాలని నేర్పిస్తున్నాడు. మనల గురించి పట్టించుకునే దేవుడు మనకున్నాడు. మన అవసరతలు మనం అడుగుకు మునిపి ఎరిగిన దేవుడు, మనకొరకు సమస్తాన్ని సిద్ధం చేసిన దేవుడు, ఆ మార్గంలోనే ఆ చక్కని నీటి ఊటని ఉంచాడు, ఆ మార్గంలో నడిపించాడు. ఎప్పుడైతే ఆమె కన్నులు తెరవబడ్డాయో ఆ నీటి ఊటను చూసింది, ఆమె తీసుకొని తన కుమారునికి ఇచ్చింది, వాడు తాగి బ్రతికాడు. మరి ఇక్కడ విషయంలో గొప్ప సంగతి ఏంటంటే ఆమె ప్రార్థన చేయలేదు, హాగరు ప్రార్థన చేయలేదు, కానీ కుమారుడు ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే 14 సంవత్సరాలు ఆ తండ్రితో ఆడుకున్నాడు, ఆ తండ్రి యొక్క జీవితాన్ని కూడా చూశాడు. కనుక ఆ తండ్రి యొక్క ప్రార్థనా జీవితాన్ని ఇస్సాక్ మట్టుకే కాదు ఇష్మాయిల్ కూడా చూసినప్పుడు ఈ చిన్న బిడ్డ ప్రార్థన బట్టి ఆ చిన్న బాబాని మొరను నేను విన్నానని చెప్పాడు దేవుడు. కనుక చిన్న బిడ్డ ప్రార్థన యొక్క దేవుడు గొప్ప కార్యం చేసి ఆ నీళ్ళని అనుగ్రహించి ఆ బిడ్డ జీవంతో ఉండేటట్టుగా సహాయం చేశాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి తన సహోదరుల ఎదుట నివాసం ఏర్పరచుకునే నేను తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. కనుక వాగ్దానాలు నెరవేర్చే గొప్ప దేవుడు మనకున్నాడు. కనుక అన్ని సమయాల్లో సంతోషంగా అన్నీ బాగున్నప్పుడే కాదు, కానీ ఒక శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు కూడా అదే విశ్వాసముతో దేవుని కాళ్ళు పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్స్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, అదేకాలము నీ వాక్యములు ఉండి కొన్ని సత్యాలు మాకు నేర్పించినందుకు వందనములు. ఓ నా తండ్రి, నా ప్రభువా, సముద్రంలో ఉన్న అరణ్యంలో ఉన్న ఎక్కడున్నా కానీ తండ్రి నీ మమ్మల్ని చూసుచున్న దేవుడవు, మమ్మల్ని గురించి పట్టించుకునే దేవుడవు, మీ అడుగుకు మునిపే మాకు అవసరమైనవన్నీ ప్రభువా నీవు ఏర్పాటు చేస్తే గొప్ప దేవుడు కనుక తండ్రి. ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేసేటటువంటి విశ్వాసము దయచేయండి నాయన. ఓ నా తండ్రి, అరణ్యములో వినే మనుషులు ఎవరు ఉండరు ఏడిస్తే, కానీ
నువ్వు సర్వాంతర్యామైన దేవుడు, అన్ని చోట్ల ఉన్న దేవుడు గనక ప్రభు, అన్ని పరిస్థితుల్లోనూ కూడా తండ్రి మమ్మల్ని ఆదరించే గొప్ప దేవుడు నీ మాకు ఉన్నావు. ఎల్లప్పుడూ నీ అందరి విశ్వాసం ఉంచి నీ గొప్ప కార్యాలు ఎదురు చూడడానికి కృప దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.